స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంసిలాజికల్ టెక్. మన ఛానల్లో ఆర్జుకేటిక్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అయితే వీడియో అయితే చేస్తూ ఉంటాను. సో ఈ విధంగానే ఇవాళ మన వీడియోలో అయితే ఆర్జుకేటిక్ సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో అసలుకి ఆ న్యూస్ ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే లక్ష్యంపై గురి లక్ష్యంగా చేరి సబ్జెక్ట్పై పట్టు సాధిస్తే కొలువు సులువే IIIT క్యాంపస్ ఎంపికల్లో విద్యార్థుల సత్తా అనే ఈ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో ఉండే న్యూస్ ఎంత అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వారంతా పేద పిల్లలు, గ్రామీణ నేపథ్యంతో పాటు ప్రభుత్వ పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదివారు, అనంతరం ప్రతిభ చూపి IIIT సీట్లు సాధించారు. అక్కడ ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ సబ్జెక్టుపై పెట్టు పంచుకొని లక్షల రూపాయల కొలువులను కైవసం చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో సుమారు 20 లక్షల ప్యాకేజీతో RGKT నుజివీడ్ IIIT విద్యార్థులు పలువురు ఉద్యోగాలు పొందారు. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు సుమారు 40 కంపెనీలను నిర్వహించిన ఎంపికల్లో RGKT పరిధిలోని నుజివీడ్ క్యాంపస్ నుంచి 366 మంది, శ్రీకాకుళం క్యాంపస్ నుంచి 302 మంది చొప్పున మొత్తం 668 మంది విద్యార్థులు చివరి సంవత్సరం పూర్తి కాకుండానే విద్యా సంస్థల్లో కొలువులు సాధించారు. వీరిలో బెంగళూరుకు చెందిన ఎన్లాక్ డివైజెస్ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కు ఎంపికై ప్రస్తుతం నెలకు 30,000 స్టెఫన్ తీసుకుంటూ సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీని 4 విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది చివరి పరీక్షలు ముగియగానే వీరు కొలువుల్లో చేరనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్ లో ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. సో అసలుకి ఇప్పుడు ఈ సీనియర్స్ గురించి అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఈ సీనియర్ గురించి చూసుకున్నట్లయితే 3వ ఏడాదిలోనే ఉద్యోగం, నూజివీడ్ IIIT ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను, మా స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి, నాన్న శంకర్రావు, అమ్మ సరస్వతి వ్యవసాయం పనులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ లో చేరిన మొదటి సంవత్సరం నుంచే సబ్జెక్టులో పట్టు సాధించేందుకు కృషి చేశా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ వచ్చాను. 3వ సంవత్సరం ఎన్లాక్ డివైజెస్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ సాధించాను, ప్రస్తుతం 30,000 స్టెఫన్తో వారు శిక్షణ ఇస్తున్నారు, ఈ ఏడాది చివరి పరీక్షలు పూర్తి కాగానే 20 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. ముఖాముఖికి హాజరయ్యే వారు సబ్జెక్టుల అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సాయి కృష్ణ అనే సీనియర్ అయితే ఈ విధంగా అయితే చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో సీనియర్ ని చూసుకున్నట్లయితే పెద్ద సంస్థలో చేరడం సంతోషంగా ఉంది, నా పేరు ఎస్ పూర్ణ శివతేజ, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను, మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని సర్పవరం గ్రామం. నాన్న ప్రసాదరావు ట్రైలర్, IIIT పీయూసీ నుంచే ఐటీ గురించి పాఠాలు ఉంటాయి, వాటి గురించి అధ్యాపకులు బోధిస్తున్నప్పుడు ప్రణాళికబద్ధంగా చదివాను, సబ్జెక్ట్ పరంగా అధ్యాపకుల సూచనల మేరకు వివిధ పుస్తకాలు రిఫర్ చేసుకున్నాను, దీంతో నేను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోనే ఎన్లాక్ డివైజెస్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యా, ప్రస్తుతం 30,000 స్టఫన్తో పనిచేస్తున్నాను, ఈ ఏడాది ఇంజనీరింగ్ పూర్తి కాగానే 20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఖరారు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో సీనియర్ని చూసుకున్నట్లయితే కొత్త విషయాలు తెలుసుకోవాలి, నా పేరు షేక్ రష్మ, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను, గుంటూరు జిల్లా రాజపాలెం స్వగ్రామం, నాన్న వరి వ్యవసాయం చేస్తుంటారు, అధ్యాపకుల సూచనల మేరకు ఇంగ్లీష్ ల్యాబ్లను పూర్తిగా వినియోగించుకున్నాను, ప్రస్తుతం మారుతున్న సాంకేతిక అంశాల గురించి తెలుసుకుంటూ అన్ని రకాలుగా అప్డేట్ అయ్యాను, దీంతోపాటు సబ్జెక్టులోని క్లిష్టమైన విషయాల గురించి నిత్యం తోటివారితో చర్చించేదాన్ని, ఇవన్నీ ఇంటర్వ్యూలకు బాగా ఉపయోగపడ్డాయి, 20 లక్షల ప్యాకేజీతో కొలువు సాధించాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ సిస్టర్ అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో సీనియర్ చూసుకున్నట్లయితే అమ్మా నాన్నల ఆకాంక్ష కోసం, నా పేరు గోపిశెట్టి నాగశక్తిశ్రీ, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను, మాది తూర్పుగోదావరి జిల్లా పొడవగట్ల గ్రామం, నాన్న గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు, నన్ను బాగా చదివించాలనేది అమ్మా నాన్నల ఆకాంక్ష, వారి ఆశలను ఒమ్ము చేయకుండా ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోనే ఎన్లాక్ డివైజెస్ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యాను, అధ్యాపకుల సహకారంతో పాటు ప్రతి విషయాన్ని మూలాల వరకు తెలుసుకుంటాను, దీంతో ముఖాముఖిలో క్లిష్ట ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాను, మంచి ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ సిస్టర్ అయితే చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ బోధనా సిబ్బంది కృషే కారణం, క్యాంపస్లోనే విద్యార్థులకు లక్షల ప్యాకేజీలతో కొలువులు వచ్చాయంటే దీని వెనుక బోధనా సిబ్బంది కృషి ఎంతో ఉంది, విద్యార్థులు సైతం అధ్యాపకులతో సఖ్యతగా ఉండి వారి సూచనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి, RGKT ప్రవేశపెట్టిన లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నూజివీడ్ IIIT డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే IIIT స్టూడెంట్స్గా మనం ఇటువంటి న్యూస్ని అయితే తెలుసుకుంటూ ఉండాలి. సో ఇటువంటి RGKT సంబంధించిన ఎటువంటి న్యూస్ వచ్చినా సరే మన ఛానల్ అయితే వీడియో అయితే చేస్తూ ఉంటాను, వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.